నమస్కారం. ఎం న్యూస్ ప్రేక్షకులకు శ్రావణ మాస శుక్రవారం శుభాకాంక్షలు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసీసీ రాష్ట్రస్థాయి సమావేశం మండపేట యేసుక్రీస్తు మహిమ ఆవరణలో తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు డానియల్ పాల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి 13 జిల్లాల నుండి పాస్టర్స్ తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పెద్ద కాలువ వద్ద ఉన్న యేసుక్రీస్తు మహిమ ఆవరణలో తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు డానియల్ పాల్ అధ్యక్షతన ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసీసీ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పాస్టర్స్ నాయకులు రవిబాబు, కోడే మోజేష్ బాబు, జి రవి, ఎస్ కుమార్, రోషన్ కుమార్, జాన్ పాల్ తదితరులు పాల్గొనే ఈ సమావేశంలో రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడడానికి క్రైస్తవాన్ని ఏ విధంగా ప్రజలలోనికి తీసుకువెళ్లాలి అన్న విషయంపై చర్చించారు. అలాగే పాస్టర్లకు వైఎస్ జగన్ ప్రకటించిన గౌరవ వేతనం ఎవరికి వర్తిస్తుందో దానికి సంబంధించిన విధి విధానాలను ఏ విధంగా ఉంటాయో, క్రైస్తవ నాయకులకు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, అలాగే క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ నియమించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రతిపాదనలు ఇస్తామని స్థానిక మీడియాకు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన పాస్టర్లు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర స్థాయి సమావేశానికి గల ముఖ్య కారణం ఏంటంటే 13 జిల్లాల నుంచి ఆల్రెడీ క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు రావడం జరిగింది. ఈరోజు మరి క్రైస్తవం మీద జరిగినటువంటి దాడుల విషయంలో మేము చర్చించడానికి కోరుకున్నాం. మరి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా మరి శాంతియుతంగా పరిష్కారాలు కనుగొనాలని మేము తీర్మానం చేయడం జరుగుతుంది. అది మాత్రం కాకుండా రానున్న దినాల్లో ప్రస్తుతమైన ప్రభుత్వంతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వ పాలసీలని దృష్టిలో పెట్టుకొని క్రైస్తవ సమాజానికి మేలు కలిగించే విషయాలు ఏ విధంగా మరి తీసుకురావాలని ప్రభుత్వంతో చర్చలు జరపడానికి కొన్ని ప్రతిపాదనలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ గారు పాస్టర్లకి 5,000 రూపాయలు గౌరవ వేతనాన్ని ప్రకటించడం జరిగింది. ఎవరికి దీన్ని ఇవ్వాలి, ఏ పాస్టర్లని రీగనైజ్ చేయాలనే విషయంలో మరి పాలసీస్ తయారు చేయడం కొరకు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కొన్ని ప్రతిపాదనలు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు సిద్ధపడుతూ ఉన్నాం. మరి రానున్న దినాల్లో ప్రభుత్వంతో కలిసి మరి క్రైస్తవ సమాజ శ్రేయస్సు కొరకు మరి శాంతియుతంగా మరి కొన్ని మతతత్వ శక్తులు మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పాలంటే సమాజంలో క్రైస్తవ విరోధంగా క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మరి క్రైస్తవులు సాధారణంగా శాంతి కాంపులు మరి అహింస కలిగి ఉంటారు, కనుక శాంతియుతంగానే ఈ సమస్య పరిష్కారం కావాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ప్రభుత్వం ద్వారా మాకు సహకారం అందని సమయంలో తప్పకుండా ఉద్యమించి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. క్రైస్తవులు కూడా మరి సమాజంలో మనుషులే కనుక వాళ్ళని గుర్తించాలని, వారి యొక్క హక్కులను పరీక్షించే విషయంలో చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం. డానియల్ పాల్, ఏఐసీసీ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఉంటూ ఉన్నాను. ఇది నా మండపేట యేసుక్రీస్తు మహిమ ఆవరణలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుంది. దీనికి నేషనల్ లీడర్స్ కూడా వచ్చారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల నుండి 13 జిల్లాల నుంచి కమిటీస్ వచ్చాయి. అలాగే స్టేట్ కమిటీ కూడా మాతో ఉంది. అనేక విషయాలు చర్చించాం. ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఇప్పుడు జరుగుతున్న క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఒక చక్కటి స్టాండ్ తీసుకోవాలని, దీని విషయంలో తప్పకుండా ఒకవేళ చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యల విషయంలో ఈ సమావేశం ఒక తీర్మానం తీసుకుంది. అలాగే దైవ సేవకుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గౌరవ వేతన విషయంలో నియమావళి ఎలా ఉండాలి, దానికి సూచనలు ఎలా చేయాలి అనే విషయం కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. భవిష్యత్తులో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున క్రైస్తవ సమాజానికి అందించవలసిన కార్యక్రమాలను గురించి అనేక విషయాలు చర్చించి తీర్మానించడం జరిగింది. రాబోయే విషయాల్లో మంచి కార్యాలు జరగాలని కోరుకుంటూ ఏక తీర్మానంతో సమావేశం ముగించడం జరిగింది. మరిన్ని తాజా వార్తా విషయాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.